ఇటీవల విజయవాడలో కలకలం రేపిన గ్యాంగ్ వారికి సంబంధించి తోట సందీప్ అనే ఒక వ్యక్తి కూడా మృతి చెందాడు. దానికి సంబంధించి పూర్తి దర్యాప్తు పూర్తైన నేపథ్యంలో నిందితులని పట్టుకోవడం కూడా జరిగింది. ఆ నిందితులు మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు. సిపి ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతున్నారు. కీలక వివరాలను వెల్లడిస్తున్నారు. లైవ్ చూద్దాం. తర్వాత శ్రీధర్ ఇంకా ప్రదీప్ ఇవ్వలేదు అన్నప్పుడు ఇంకో 70 లక్షలు తనే వేసి చేశాడు. అయితే ఫ్లాట్లన్నీ అయిపోయాక ఓనర్కి 50% ఇచ్చినాక మిగతా 50% ఫ్లాట్లన్నీ కూడాను శ్రీధర్ తన వైపుకే వాటాకిని తీసుకోవడం జరిగింది. దాంతో ప్రదీప్ రెడ్డి కోపం వచ్చి నాది కూడా ఇన్వెస్ట్మెంట్ 40 లక్షలు ఉంది కదా, దీంట్లో ఇవ్వలేదు ఏంటని చెప్పి అక్కడ వివాదం స్టార్ట్ అయింది ఇద్దరి మధ్య, ప్రదీప్ రెడ్డికి శ్రీధర్కి. ఈ ఆర్థిక ద ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ వచ్చినాక వివాదం వచ్చాక ఈ విషయాన్ని బట్టు నాగబాబు అనే చిన్న నాగబాబు అతని దగ్గరికి మధ్యవర్తిత్వం చేయమని సెటిల్ చేయమని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. ప్రదీప్ రెడ్డి అనే అతను నాగబాబు అనే అతన్ని ఆశ్రయించడం, ఇదేదో మాకు సెటిల్ చేయ మా ఇద్దరి మధ్య మాకు రావాల్సిన వాడ నాకు ఇప్పించమని చెప్పి అతను నాగబాబుని ఆశ్రయించాడు. నాగబాబు 29వ తారీఖున నాగబాబు ప్రదీప్ రెడ్డి శ్రీధర్ అంటే శ్రీధరు ప్రదీప్ రెడ్డి అలాగూ టూ పార్టీస్ ఆ ఫైనాన్షియల్ డిస్ప్యూట్కి అది సెటిల్మెంట్ చేయాల్సిన వ్యక్తి నాగబాబు అయితే ఇలా ముగ్గురితో పాటు దానికి పండుని తోట సందీప్ను పిలిపిస్తారు. తోట సందీప్ పండు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. 29వ తారీఖు ఈ సెటిల్మెంట్కి వస్తారు. అక్కడికి వచ్చేప్పుడు మాట్లాడుతున్నప్పుడు సందీప్ పండు కన్నా కొంచెం ఈ విషయాల్లో అంటే పండు సందీప్ని అన్న అని పిలుస్తుంటాడు. అంటే నేను నీకు నీకన్నా సీనియర్ని, నేను మాట్లాడే విషయంలో నువ్వు ఎందుకు వచ్చావు, ఈ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఒక్కోసారి నాగబాబు ఉంటే నేనే మాట్లాడినా, అటువంటిది నేనున్నది నేను మధ్యవర్తిత్వం చేస్తున్న మీడియేషన్ చేస్తున్నటువంటి ఇష్యూలో నువ్వెందుకు వచ్చావు అని పండుని ప్రశ్నించడం జరిగింది. అసలు డిస్ప్యూట్ ఒక విధంగా అక్కడ నుంచి అంటే ఈ పర్టికులర్ ఇష్యూకి అంతకుముందు డిఫరెన్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, నేను మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చినటువంటి కేసులో నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి అడగటం. అదే రోజు సాయంకాలం అంటే ఆ రోజు డిస్ప్యూట్ సెటిల్మెంట్ కాదు కూర్చున్నాక వెళ్ళిపోయినాక సందీప్ పండుని ప్రశ్నిస్తాడు, నువ్వు ఎట్లా వస్తావు. వచ్చింది ఫోన్లో, ముందు ఈ ఫోన్లో జరుగుతుంది. అయిపోయాక అదే రోజు రాత్రి మళ్ళీ సందీప్ వాళ్ళ బ్రదర్ జగదీష్ని ఇంకా కొంతమంది అనుచరులను తీసుకొని అదే రోజు రాత్రి పండు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పండు వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది, ఆవిడ కొంచెం గొడవపడి మా అబ్బాయి లేడు వెళ్ళిపోండి అనేది చెప్తుంది. సో ఆ రోజు రాత్రి కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్య మాట మాట వస్తే వాళ్ళ పండు వాళ్ళ అమ్మతో సందీప్కి, సో మొత్తం వీళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు 29 అర్ధరాత్రి. ఇది తెలుసుకొని పండు 30వ తారీఖు ఉదయం తన మంచి అనుచరులను తీసుకొని సందీప్ రన్ చేసేటువంటి స్టీల్ షాప్కి వెళ్తాడు. శివబాలాజీ స్టీల్స్ అని ఉంటుంది, సందీప్ రన్ చేసేటువంటి స్టీల్ షాప్కి 30వ తారీఖు ఉదయం అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సందీప్ అక్కడ లేడు. అక్కడ ఉన్నటువంటి సాగరు రాజేష్ అని ఇద్దరుంటే వాళ్ళని కొట్టి గాయపరిచి పండు గ్యాంగ్ వెళ్ళిపోతారు. సో 29వ తారీఖు రాత్రి సందీప్ పండు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, 30వ తేదీ ఉదయం మళ్ళీ పండు తన అనుచరులతో సందీప్ వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్నాక మళ్ళీ సందీప్ పండుగ ఫోన్ చేసి అసలు ఏమనుకుంటున్నాను, ఏం సంగతి, ఎందుకు వచ్చావు నా షాప్ దగ్గరికి, దీని అర్థం ఏమిటి అని అడుగుతాడు. ఇక నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకుంటావు రోజు ఇది అయిపోయినాక. అక్కడ ఇక మేజర్ ట్రిగర్ దట్ ఇస్ అ ట్రిగర్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్వార్లింగ్ దట్ ఈవినింగ్,
ఈవినింగ్ జరగబోయేటువంటి గొడవకి ఇది మెయిన్ ట్రిగర్. అది తెలుసుకొని ఇంకా నువ్వెంత అనుకున్నాక ఇంక ఎవరి కాళ్ళే వాళ్ళ మనుషులు తయారు చేసుకొని 30వ తారీఖు 4:45 సమయంలో అక్కడ తోటవారి వీధికి వెళ్తాం. ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ మీరు చూస్తుంటారు వీడియోలు కొన్ని చూస్తున్నారు కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు చూశారు కత్తులు రాడ్లు కారం బ్లేడ్లు ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళ్తారు. అక్కడ కూడా మాట మాట కొంచెం ముందు స్లోగా స్టార్ట్ అవుతుంది తర్వాత సడన్గా కారం జల్లడం తీసుకొని కొట్టడంతో ఇక మేజర్ రైటింగ్ అవుతుంది. దాంతో ఇద్దరు గాయపడటం అక్కడ ఉంటే రాళ్ళు కూడా ఎత్తి కొట్టే రాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి దాన్ని కూడా ఎత్తి వాటిని కూడా ఆయుధాల కింద వాడుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన 13 మంది ముద్దాయిల దగ్గర నుంచి కొబ్బరి బొండాలు కత్తి ఒక ఫోల్డింగ్ బ్లేడ్లు కొన్ని అట్లా పొడవాడి కత్తి ఒకటి అదొకటి తర్వాత ఈ కోడి పందాలకి కట్టేటువంటి కత్తి రాడ్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీటన్నింటిని మేము వీడియో తీసుకొని వీడియోని ఆధారంగా ఫర్దర్ అనాలిసిస్ చేసి ముఖాలను కొంచెం జాగ్రత్తగా కనిపించేట్టుగా టెక్నాలజీ వాడుకొని అదేవిధంగా ప్రత్యక్ష సాక్షులు ఇంజూర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని అందరినీ గుర్తించడం జరిగింది. ఇంకా కొద్దిమంది గుర్తించాము ఇంకా పట్టుకోలేకపోయాము వాళ్ళందరూ కూడా ఇంకా టీమ్స్ ఉన్నాయి వాళ్ళని మిగతా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అసాంఘిక శక్తులు ఎవరైనా సరే సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైనా సరే కంట్రోల్లో ఉండి విజయవాడ ప్రజలకి ప్రశాంతమైన జీవనం ఇవ్వాలని చెప్పి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. కాదు కూడదని ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి ఇలాంటిది ఇంకొకసారి చేస్తే మాత్రం చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి ఇందులో ఏ విధంగా నిర్మాణాలు వద్దు అని చెప్పి ముఖ్యంగా రౌడీలు రౌడీలు పక్కన తిరిగేటువంటి వాళ్ళు తర్వాత కొద్దిమంది కుర్రోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను దయచేసి ఇటువంటి పనులు చేయొద్దు చేస్తే మాత్రం చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పి అందరిని కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఒక్కొక్కరు అడుగుతారా ఒక్కొక్కరు అడుగుతారా స్టూడెంట్స్ ఎవరు లేరు స్టూడెంట్ అయితే లేదు చదువుకున్నాడు ఉన్నారు రేపల్లె ప్రశాంత్ ఒకడు చదువుకున్నాడు ఏం చదువుతున్నాడు అతను రేపల్లె ప్రశాంత్ బీబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అంట స్టూడెంట్స్ మిగతా వాళ్ళు చదువుకున్నాడు ఉన్నారు బట్ స్టూడెంట్స్ అంటే ఎవరు లేరు ప్రస్తుతం ఇతను అక్కడే చాలా మంది గంధ్రం చేశారు కాబట్టి ప్రత్యక్ష